ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నా పేరు విని. ప్రస్తుతం మనం కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కళాశాల కౌంటింగ్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. ప్రస్తుతము బీజేపీ ఎంపీ బండి సంజయ్ గారు చాలా ఓట్ల ఆధిక్యత ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇక్కడ స్క్రీనింగ్ పెట్టి మాత్రం ఇక్కడ ఎప్పటికప్పుడు లోపల ఉన్న అప్డేట్స్ అన్ని తెలియజేస్తా ఉన్నారు. ఇక్కడ పోలీస్ వ్యవస్థ కూడా చాలా వరకు బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఆ బ్యారికేడ్స్ పెట్టేసారు అనమాట. ఇక్కడ వెహికల్స్ ఎటువంటి వాహనాలు రాకుండా చాలా దూరం నుంచే వాహనాలు నిలిపివేశారు. సో దారి మరలిస్తున్నారు, ఒక రేకుర్తి దగ్గర నుండి ఇలా దారి మరలిస్తున్నారు అన్నమాట. ప్రస్తుతం ఇది కరీంనగర్ నుండి జగిత్యాల రోడ్. సో ఇక్కడ నుంచి వచ్చే వెహికల్స్ ని దారి మరలిస్తూ ప్రజలను అయితే గైడ్ చేస్తా ఉన్నారు. సో మీరు ఇక్కడ ప్రస్తుతం చూసుకోవచ్చు, కావాల్సిన కాలనీలకు మాత్రం కొంచెం వెసులుబాటు కల్పించి ఆ వెహికల్స్ ని అయితే డైవర్షన్ చేస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో మాత్రం డైవర్షన్ అనేది లేదు. దగ్గర దగ్గర ఉన్న కాలనీస్ కి మాత్రం కాలనీ వాసులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా అయితే వారి కోసం అయితే చేస్తూ ఉన్నారు. పోలీస్ వాళ్ళు ఎప్పటికప్పుడు మాత్రం పర్యవేక్షిస్తూ ఉన్నారు, పరిస్థితుల గురించి తెలుసుకుంటూనే ఉన్నారు. సో ప్రస్తుతం మనం ఒకసారి ఇక్కడ ఉన్న పబ్లిక్ తోనైతే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు అఖిల్ అండి. ఇక్కడ నుంచి వస్తున్నారు? మా కరీంనగర్ లోకల్ నిర్మల్కి వెళ్తున్నాం. కింపు సందర్భంగా ఇట్లా అయితే బ్యారికేడ్స్ పెట్టయితే ట్రాఫిక్ డైవర్ట్ చేస్తున్నారు కదా, ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా? ఇబ్బంది ఏం లేదు, మనం సహకరించాలి, గవర్నమెంట్ సహకరిస్తేనే కదా బెటర్. ఇప్పుడు బీజేపీ ముందంజలో ఉన్నట్టు తెలుస్తా ఉంది, ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? ఏదైనా అంటే బీజేపీ గెలుస్తుంది. ఇక్కడ అయితే ఓట్ల లెక్కింపు సందర్భంగా ఇట్లా బ్యారికేడ్స్ పెట్టి ట్రాఫిక్ ని డైవర్ట్ చేస్తున్నారు కదా, దాని గురించి మీరేమనుకుంటున్నారు? అంటే ఈ ఎలక్షన్ కౌంటింగ్ దృష్ట్యా అంటే ప్రజల కొరకు మనం ఏమి అల్లర్లు కాకుండా పోలీస్ వాళ్ళ ఆచర్య తీసుకుంటున్నారు. ప్రస్తుతం మీరు ఇదే దారిలో షాప్ నైతే నడిపిస్తా ఉన్నారు, ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు చోటు చేసుకున్నాయా? ఏం చేసుకోలేదండి, పోలీస్ వారు చాలా బందోబస్తుగా చేశారు. ఈ ఓట్ల లెక్కింపులో ముందంజలో ఉంది బీజేపీ. సో మీరు ఏమనుకుంటున్నారు, ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? బీజేపీ గెలుస్తుందని ప్రజల అందరి అభిమానం, కరీంనగర్ ప్రజల అభిమానంతోనే బండి సంజయ్ గెలిచాడు. బండి సంజయ్ ఉన్నన్ని రోజులు బండి సంజయ్ ఎంపీగా గెలుస్తాడు. నారాయణ, లెక్కింపు ఓట్ల లెక్కింపు సందర్భంగా అయితే బ్యారికేడ్స్ పెట్టి ట్రాఫిక్ డైవర్ట్ చేశారు కదా, ఏ విధంగా అయినా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ప్రాబ్లం అని ఏం లేదు, ఇప్పుడు మన కోసమే కదా ఇవన్నీ చేసేది. ప్రాబ్లం అయితే ఏం లేదు, ఒక్కరోజు మంది సర్దుకోవచ్చు, ఒక్కరోజు మంది మనం ఎట్లయినా పోవచ్చు, ఒక్కరోజుకు వస్తే రోజు అయితే చేయరు కదా. సో కరీంనగర్ లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఇప్పుడు 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 చూస్తున్న ఓట్ల ప్రకారం? బండి సంజయ్ గెలుస్తాడని అనుకుంటున్నా ఇప్పుడు ఈ సందర్భంగా. అదే, ఈ బ్యారికేడ్స్ పెట్టి ట్రాఫిక్ అదే డైవర్ట్ చేస్తున్నారు కదా, ఈ మన ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా ఫేస్ చేస్తున్నారా? ఏం లేదు, ప్రాబ్లం అయితే ఏం లేదు, ఇప్పుడైతే సాల్వ్ గానే ఉంది మొత్తం. సో ఓట్ల లెక్కింపు చూస్తున్నారా, అప్డేట్ లో ఉన్నారా, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు కరీంనగర్? కరీంనగర్ లో సంజయ్, బండి సంజయ్. మీ పేరు? నా పేరు రవి అన్న. సో కరీంనగర్ లో ఈ ఓట్ల లెక్కింపు సందర్భంగా ఈ ట్రాఫిక్ డైవర్ట్ చేశారు, సో ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారా? ఇబ్బందులు ఉన్నాయి కానీ ఒక రోజుకు పర్వాలేదు కదా, ఇక తప్పది తప్పదనుకున్నప్పుడు ఒకరోజు భరించాల్సిందే, అంతగా ఇబ్బంది ఏం లేవు, పర్వాలేదు. ప్రజెంట్ ఉన్న ఓటింగ్ సిచ్యువేషన్ చూస్తుంటే ఇప్పటికైతే ప్రస్తుతానికి బండి సంజయ్ లీడ్లో ఉన్నాడు, విజయపాటలు నడిచేది ప్రస్తుతానికైతే బండి సంజయ్ అనుకుంటున్నాం. సో ప్రస్తుతం ఉన్న ఓట్ల లెక్కింపులో బండి సంజయ్ గారు అత్యధిక మెజార్టీతో ఉన్నట్టు తెలుస్తా ఉంది, ఎవరు వస్తారు అనుకుంటున్నారు మీరు ఫైనల్? సంజయ్ వస్తారు, బీజేపీ ప్రధాని జై మోడీ. మీ పేరండి? వెంకటేష్. ఓట్ల లెక్కింపు సందర్భంగా ట్రాఫిక్ డైవర్ట్ చేశారు పోలీస్ వాళ్ళు, సో మీకు ఏ విధమైన ఇబ్బంది కలుగుతుందా? మాకు ఏ విధమైన ఇబ్బంది లేదండి, ఒక్కరోజే కదా మన కోసమే కదా, ఒక్కరోజు లెక్కింపు అయితే మనకు కూడా సంతోషమే కదా, వాళ్ళకి వెళ్తారు ఏం కదా అని తెలుస్తుంది కదా. సో ఓట్ల లెక్కింపులో బీజేపీ బండి సంజయ్ గారు అత్యధిక మెజార్టీతో ఉన్నట్టు తెలుస్తా ఉంది, లాస్ట్ వరకు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? బీజేపీ అండి బండి సంజయ్, ఎందుకంటే మీద మనకు మోడీ కావాలా. నమస్తే అన్న, మీ పేరు? తిరుమలేష్ అన్న. సో కరీంనగర్ లో ఓట్ల లెక్కింపులు జరుగుతూ ఉన్నాయి, ప్రస్తుతం బీజేపీ బండి సంజయ్ గారు అత్యధిక మెజార్టీతో ముందుకు పోతా ఉన్నారు, ఎవరు ఫైనల్ గా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? బండి సంజయ్ కన్ఫర్మ్, 130 మెజార్టీ తోటి వస్తాడు అన్న.
100% 100%. చూసారు కదా ఎంపీ ఎలక్షన్స్ రిజల్ట్ కోసం అయితే జనాలు కూడా చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ చూసుకోవచ్చు ఓట్ల లెక్కింపు సమయంలో ఈ దారి మూసివేయడం వల్ల ప్రస్తుతం చాలా షాప్స్ అయితే వారంతటా వారే క్లోజ్ చేసుకోవడం అయితే జరిగింది. ప్రజలైతే ఏమంటున్నారు అంటే ట్రాఫిక్ పైన ప్రజలు గవర్నమెంట్ కి ఒక రోజుకు సపోర్ట్ చేయాలి, ఒక రోజు సపోర్ట్ చేయడం వల్ల ఉరిగేది ఏమి లేదు అని చెప్పేసి వారి మాటల్లోనే క్లియర్ గా అర్థమవుతుంది. కెమెరా పర్సన్ ప్రశాంత్ తో వినయ్, సుమన్ టీవీ, కరీంనగర్.